గత 7.5 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రకాల అన్ని రంగాల్లో వివిధ రకాల కార్యక్రమాలతో అభివృద్ధి పథంలో ఒక ప్రణాళికాబద్ధమైన ఆలోచనతో ముందుకు పోతున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. అందులో మా పట్టణాభివృద్ధి మరియు మున్సిపల్ వ్యవహారాల శాఖ ఏదైతే ఉన్నదో ఈ రంగంలో కూడా సమూలమైన కొన్ని మార్పులు రావాలి, రాష్ట్రంలోని పట్టణాలు కూడా బాగుపడాలి అనే ఒక మంచి ఆశయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు మా శాఖకి మంత్రిగా నాకు మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారికి మా డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ గారు మా కమిషనర్ జిహెచ్ఎంసి లోకేష్ గారు అదేవిధంగా మా గౌరవ మేయర్లు మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కమిషనర్లందరికీ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఆదర్శవంతమైన పట్టణాలు రూపొందించండి, బ్రహ్మాండమైన పట్టణాలు ఎక్కడ ఉన్నాయి భారతదేశంలో అంటే తెలంగాణలో ఉన్నాయి అని చెప్పే దిశగా మనం ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడదామని చెప్పి ముఖ్యమంత్రి గారు కొత్త మున్సిపల్ చట్టం తేవడమే కాదు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీల సంఖ్య కేవలం 68 మాత్రమే. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ సంఖ్యని 68 నుంచి ఈరోజు 142కు పెంచుకున్నాం. కార్పొరేషన్లు పెరిగినాయి 6 నుంచి 13కి, అదేవిధంగా మున్సిపాలిటీలు కూడా పెరిగి మొత్తంగా ఈరోజు 142 మున్సిపల్ లోకల్ బాడీస్ ఉన్నాయి. క్రమం తప్పకుండా కొత్త మున్సిపల్ చట్టం ఏదైతే 2019లో వచ్చిందో ఆ తర్వాత ఈ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిన తర్వాత కేవలం విధులను నిర్వచించడమే కాదు నిధుల విషయంలో కూడా, అంటే ప్రజాప్రతినిధుల యొక్క విధులేమిటి అధికారుల యొక్క విధులేమిటి అని నిర్వచించడమే కాకుండా డిఫైన్ చేయడమే కాకుండా నిధులను కూడా క్రమం తప్పకుండా పట్టణ ప్రగతిలో ఇప్పటిదాకా ప్రతి నెల విడుదల చేసిన మొత్తం కనుక మనం తీసినట్టయితే 2,959 కోట్ల రూపాయలని ఇప్పటికీ వివిధ పురపాలక సంఘాలకి విడుదల చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ప్రజా ఉపయోగపరమైన కార్యక్రమాలు అంటే పార్కులు కానీ, మోడల్ మార్కెట్స్ కానీ, పబ్లిక్ టాయిలెట్స్ కానీ, ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్ కానీ, ఎల్ఈడి లైట్లు కానీ, వైకుంఠ ధామాలు, ఓపెన్ జిమ్స్, అర్బన్ లంగ్ స్పేసెస్, ఇట్లాంటి కార్యక్రమాలు ఇట్లాంటి సౌకర్యాలు ప్రజలకి అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేసే ప్రయత్నం బలంగా చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాకు ఇచ్చే ఇంకొక ఆదేశం ఏమంటే, ఆలోచన ఏమంటే, మాకు ఇచ్చే మాకు చేసే సూచన ఏమంటే మౌలిక వసతుల మీద దృష్టి పెట్టండి, బేసిక్స్ మీద దృష్టి పెట్టండి అని చెప్తూ ఉంటారు. ఆ క్రమంలోనే అర్బన్ మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా తాగునీటికి ఈరోజు ఇబ్బంది లేకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పట్టణాల్లో కూడా చర్యలు తీసుకున్నాం. దానికోసం కూడా పెద్ద ఎత్తున పట్టణ ప్రగతి కానీ ఇతర రూపాల్లో వచ్చిన డబ్బులు కూడా ఖర్చు పెడతా ఉన్నాం. పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి కూడా సమగ్రమైన ప్రణాళికలతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక పటిష్టమైన వ్యూహంతో ముందుకు పోతూ ఉన్నాం. అందులో స్వచ్ఛ ఆటోలు కొత్తగా కొన్నాం, ఘన వ్యర్థాల నిర్వహణ అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ వీటికి సంబంధించి కూడా ఒక మంచి కార్యాచరణతో కొత్త డంప్ యార్డులు, డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మున్సిపాలిటీల్లో చట్టంలోనే గ్రీన్ బడ్జెట్ అనే ఒక ఒరవడిని కొత్త ఆలోచనను కూడా ప్రవేశపెట్టి మరి ఈరోజు హరిత పట్టణాలుగా తెలంగాణలో మనం ఒక బలమైన ప్రయత్నం, చాలా బలమైన ముద్ర వేసే ఒక ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. వీటితో పాటు కొన్ని ముఖ్యమైన చట్టాలు, టీఎస్ బీపాస్ లాంటి చట్టం, బిల్డింగ్ అనుమతుల్లో అవినీతి రహితంగా పౌరుడు లంచం ఇచ్చే అవసరం లేకుండా బీపాస్ లాంటి చట్టాలు, బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ లాంటి చట్టాలు కూడా తీసుకొచ్చాం. అవి మాత్రమే కాకుండా ఈరోజు మొబైల్ యాప్స్ ద్వారా సేవలు, సెల్ఫ్ అసెస్మెంట్ లాంటి పౌరుడి మీదనే బాధ్యత పెట్టే విధంగా సెల్ఫ్ అసెస్మెంట్ లాంటి అంశాలు ఇవన్నీ కూడా తీసుకుని వచ్చాం. వీటితో పాటు ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే మొత్తం మేము ఇప్పటిదాకా తీసుకొచ్చిన అన్ని చట్టాలు కూడా పౌరుడు కేంద్రంగా, పౌర సేవలే లక్ష్యంగా తీసుకురావడం వల్ల చాలా ఫలితాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఆ ఫలితాలు గతంలో చూసినట్టయితే మాకు వివిధ సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు రూపంలో వచ్చినాయి. మరి తాజాగా
నిన్నా మొన్న వచ్చి మా కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు సమాచారం వచ్చింది. కేంద్ర అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల శాఖ ఏదైతే కేంద్రంలో ఉందో నాకు హర్దీప్ సింగ్ పూరి గారి నుంచి నాకు సమాచారం వచ్చింది. మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి అక్కడ సెక్రటరీ గారి నుంచి కూడా మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. మా డైరెక్టర్ గారికి కూడా సమాచారం ఇచ్చారు. మొత్తంగా తెలంగాణ జాతీయ స్థాయిలో జరిగిన ఈ శానిటేషన్ ఛాలెంజ్ ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా ఒక పోటీ నిర్వహిస్తే మొత్తం భారతదేశంలోని 4300 నగరాలు పట్టణాలు ఈ పోటీలో పాల్గొంటే తెలంగాణకి 12 పైచిల్కు అవార్డ్స్ మనకు వచ్చినాయి. 12 తెలంగాణలోని పట్టణాలకి వివిధ పట్టణాలకి 12 పైచిల్కు అవార్డ్స్ వచ్చినాయి. ఇది మన రాష్ట్రానికి ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలకు లభించిన గుర్తింపుగా మేము భావిస్తూ ఉన్నాం. అందులో ఈ అవార్డులన్నింటినీ కూడా మాకున్న సమాచారం మేరకు ఈ నెల 20 నాడు ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో గౌరవనీయులు పెద్దలు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా మన నగరాలకి మన పట్టణాలకి అందజేయడం జరుగుతుంది. నిజంగా ఇది మనందరికీ కూడా గర్వకారణం, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం ఈ రకమైన గుర్తింపు రావడం. నేను హృదయపూర్వకంగా మా అధికారులు అరవింద్ గారు, సత్యనారాయణ గారు, లోకేష్ గారు, అదే రకంగా వివిధ మున్సిపాలిటీలకు సంబంధించిన మున్సిపల్ కమిషనర్లు, ఆయా నగరాలకు సంబంధించిన మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. వారికి శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. జాతీయ స్థాయిలో రాష్ట్రాలకు ఇచ్చే అవార్డులలో కూడా తెలంగాణ రాష్ట్ర కేటగిరీలో కూడా అవార్డు సాధించింది. జాతీయ స్థాయిలో మరి ఈ సఫాయి మిత్ర అనే ఛాలెంజ్ ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా మనకి సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ అందులో తెలంగాణ స్టేట్కు అవార్డు వచ్చింది. రాష్ట్రం ఈ రకమైన అవార్డు తీసుకోవడం ఇది మొదటిసారి కాబట్టి దానికి కూడా నేను రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కేటగిరీలో సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్లో ఇది ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇది సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ అనేది మిగతా మౌలిక వసతులకు సంబంధించి కాదు, ఇది పారిశుద్ధ్య కార్మికుల భద్రత, వారి వెల్ఫేర్, వారి సేఫ్టీ, వారి యొక్క వెల్బీయింగ్ దానికి సంబంధించి మరి దేశంలోనే ఇది మొదటిసారిగా ఇది ఈ అవార్డు మనకి వచ్చింది. ఇందులో 2 రాష్ట్రాలకు ఇస్తారు అవార్డులు ఎవ్రీ ఇయర్. ఈ సంవత్సరం మరి మనకు అవార్డు వచ్చింది, అది మొదటి బహుమత, రెండో బహుమత ఫస్ట్ ప్లేస్లో ఉన్నామా సెకండ్ ప్లేస్లో ఉన్నామా విల్ ఫైండ్ అవుట్ ఆన్ ద 20th ఆఫ్ దిస్ మంత్. దీంతోపాటు మరి సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్లో ఎంపికైన టాప్ 3 టౌన్స్ వాటికి కూడా పురస్కారం అందిస్తారు. నేను చెప్పిందేమో టాప్ స్టేట్స్లో తెలంగాణ ఉంది, అది 1/2/24 తేలుతుంది. రెండవది టాప్ 3 టౌన్స్ కూడా మనకి అందులో కూడా అవార్డు వచ్చింది. అందులో కరీంనగర్ కార్పొరేషన్కి మనకి 3 లక్షల కంటే తక్కువ జనాభా ఉండే టౌన్స్లో కరీంనగర్ పట్టణానికి మరి వారు కూడా అవార్డుకి ఎంపికయ్యారు. వారి స్థానం కూడా నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఏది అనేది 20th నాడు ప్రకటిస్తారు. ఇది కూడా మనకు ఒక గర్వకారణం. దీంతోపాటు గార్బేజ్ ఫ్రీ సిటీస్ కింద ఏదైతే మనకి ఒక రేటింగ్ ఇస్తారో వారు, అందులో గ్రేటర్ హైదరాబాద్ మనకి వారు గుర్తించారు. దానికి నేను గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారిని, గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ గారిని ఇద్దరిని కూడా నేను రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. గ్రేటర్ హైదరాబాద్కి మరొక గుర్తింపు కూడా వచ్చింది. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు కూడా గ్రేటర్ హైదరాబాద్కి వచ్చింది. దానికి కూడా నేను వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. కేవలం గ్రేటర్ హైదరాబాదే కాదు, మరికొన్ని మున్సిపాలిటీలు కూడా, మరికొన్ని కార్పొరేషన్స్ కూడా, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఈ గుర్తింపు, ఈ అవార్డు వచ్చింది, వారికి కూడా అభినందనలు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి కూడా అవార్డు వచ్చింది. సిరిసిల్ల మున్సిపాలిటీకి వచ్చింది. ఘట్కేసర్ మున్సిపాలిటీకి కూడా వచ్చింది. కోస్గి మున్సిపాలిటీ, ఇది కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీ, వారికి కూడా అవార్డు వచ్చింది. హుస్నాబాద్ నగర పంచాయతీ ఉండేది, ఇప్పుడు మున్సిపాలిటీ అయింది, వారికి కూడా అవార్డు వచ్చింది. సిద్దిపేట్ మున్సిపాలిటీ కూడా వచ్చింది, వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు. సికింద్రాబాద్ కంటోన్మెంట్, దానికి కూడా స్వచ్ఛ సర్వేక్షన్లో కంటోన్మెంట్ల విభాగంలో వారు కూడా ఎంపికయ్యారు, వారికి కూడా అభినందనలు. మొత్తంగా చూసినట్టయితే ఈ రకంగా 12 అవార్డులు తెలంగాణకి రావడం నిజంగా పట్టణ ప్రగతి కార్యక్రమానికే ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క